హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నేహమ్య. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 15,000 రూపాయల లోపల ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ బెస్ట్ అనేది అయితే చూద్దాం. సో కొన్ని సెలెక్టెడ్ మొబైల్స్ మాత్రమే చెప్తాను, మరి ఎక్కువ మొబైల్స్ చెప్పను. 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కొన్ని సెలెక్టెడ్ బెస్ట్ మొబైల్స్ అయితే నేను పిక్ చేశాను. సో వాటన్నిటి మీకు ఇప్పుడు బడ్జెట్ వైజ్ అయితే చెప్తాను. అండ్ లాస్ట్లో చెప్పిన మొబైల్స్ అన్నింటిలో కల్లా ఏ మొబైల్ కొంటే బెటర్ అని కూడా నా ఒపీనియన్ అయితే ఇస్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఒకవేళ మీ బడ్జెట్ 12,000 రూపాయలు అయితే మాత్రం 12,000 రూపాయలు ఐదు వందలకి అక్కడ మీకు రెడ్మీ నోట్ 10 అయితే చాలా మంచి చాయిస్ అయితే అవుతుంది. దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చరికి 12,500 రూపాయలు ఉంటుంది. దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చరికి స్నాప్ డ్రాగన్ 678 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చరికి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లేని యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీనిలో కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది, ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇది మీకు 4G ఫోనే, 5G ఫోన్ అయితే కాదు. అండ్ ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. సో ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే 12,500 రూపాయలు కదా, అక్కడ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 12,500 రూపాయలు అయితే మాత్రం కళ్ళు మూసుకొని మీరు ఫోన్ అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీ బడ్జెట్ కానీ 14,000 రూపాయలు, మంచి బ్రాండ్ నుంచి నాకు ఫోన్ కావాలి, మోటో బ్రాండ్ నుంచి నాకు ఫోన్ కావాలంటే మాత్రం అక్కడ మీకు మోటో G40 Fusion అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది కూడా మీకు 14,000 రూపాయల దగ్గర మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ లో మీకు ప్రాసెసర్ వచ్చరికి స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో 15,000 రూపాయల లోపల వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ డిస్ప్లే వచ్చరికి దీనిలో మీకు 6.8 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మీకు మ్యాక్రో కెమెరాలో కూడా యూజ్ అవుతుంది. థర్డ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాటరీ వచ్చరికి 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 20 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 20 వాట్ మోటో టర్బో ఛార్జర్ ఉంటుంది కదా, ఆ ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో 14,000 రూపాయలకి ఎవరికైతే మోటో బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాకు యువైలో ఎట్లాంటి యాడ్స్ వద్దు, నాకు స్టాక్ క్లీన్ యువే కావాలనుకుంటారు, వాళ్ళకి 14,000 రూపాయలకి మోటో G40 Fusion కూడా మంచి చాయిస్ అవుతుంది. కాకపోతే దీనిలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్, 20 వాట్ ఫాస్ట్ ఛార్జరే కాబట్టి 6000 mAh బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేయడానికి దగ్గర దగ్గర 2 అవర్స్ దాకా అయితే టైం తీసుకుంటుంది. సో ఇదొక్కటే దీనిలో మీకు కొంచెం మైనస్ పాయింట్. ఇదొక్కటి నాకేమి అంత డ్యామేజ్ చేయదు అనుకుంటే మాత్రం 14,000 రూపాయలకి మోటో G40 Fusion కూడా మీకు మంచి చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీ బడ్జెట్ 15,000 రూపాయలు అనుకుంటే మాత్రం అక్కడ మీకు 3 ఫోన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ దొచ్చరికి రెడ్మీ నోట్ 10, ఇది మీకు మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, డిస్ప్లే వచ్చరికి 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే తోడు వస్తుంది, బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి 4G ఫోన్. సో ఒకవేళ మీకు 15,000 రూపాయల్లో రెడ్మీ నుంచి ఒక మంచి ఫోన్ కావాలంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చరికి 15,000 రూపాయలకి Realme 8 ఉంటుంది, Realme 8 4G 5G ఫోన్ కాదు. ఒకవేళ మీకు 5G మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం Realme 8 5G అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను Realme 8 5G అయితే సజెస్ట్ చేయను, Realme 8 4G అయితే తీసుకోండి. దీనిలో కూడా మీకు మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ ఉంటుంది, డిస్ప్లే వచ్చరికి 6.4 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే తోడు వస్తుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెడ్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడొస్తుంది, 30 వాట్ డాచ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఫోన్ మీకు కొంచెం రెడ్మీ నోట్ 10S కంటే బెటర్ ఫోన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 10S లో మీకు కొన్ని డిస్ప్లే ఇష్యూస్ అయితే ఉన్నాయి, డిస్ప్లే మరీ ఓవర్ షార్పనింగ్ చేసి చూపిస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా Realme 8 లో రెడ్మీ నోట్ 10S తో కంపేర్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. సో 15,000 రూపాయల్లో రెడ్మీ నోట్ 10S Realme 8 అనే చాయిస్ మీకు వస్తే మాత్రం Realme 8 అయితే తీసుకోండి. బట్ ఈ రెండింటిలో కూడా మీకు అంత చెప్పుకోదగ్గ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కెమెరాస్ అయితే రెండింటిలో అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకవేళ మీకు 15,000 రూపాయల్లో మంచి కెమెరా ఫోన్ కావాలి, నా ఓన్లీ ప్రయారిటీ కెమెరా అయితే మాత్రం Poco X3కి మీరు వెళ్ళిపోండి. Poco X3 కొంచెం ఓల్డ్ డివైస్ అయినా కానీ వీటి రెండింటితో కంపేర్ చేస్తే కెమెరాస్ మాత్రం సూపర్ ఉంటాయి. దీంట్లో వచ్చరికి మీకు స్నాప్ డ్రాగన్ 732G ప్రాసెసర్ ఉంటుంది, 6.67 ఇంచ్ IPS డిస్ప్లే తోడొస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ తోడొస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోడొస్తాయి. సో ఓవరాల్గా 15,000 రూపాయల్లో మంచి కెమెరా ఫోన్, మంచి పవర్ఫుల్ ఫోన్,
పాత ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం పోకో X3కి మీరు వెళ్ళిపోండి. లేదు నాకు పవర్ఫుల్ అండ్ ఆమోలెడ్ డిస్ప్లే కావాలి, మంచి బ్యాటరీ కావాలి, కెమెరాస్ అంతంత మాత్రంగా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం రియల్మీ 8 అయితే తీసుకోండి. సో ఇది ఓవరాల్గా 15,000 రూపాయల లోపు ఉన్న బెస్ట్ ఫోన్స్ అయితే. సో ఇప్పుడు చెప్పిన ఫోన్స్లో కల్లా ఏ ఫోన్ బెస్ట్ అని మీరు నన్ను అడగచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఫోన్స్లో కల్లా రెడ్మీ నోట్ 10 ఒకటి బాగా వాల్యూ ఫోన్ అని 12,500 రూపాయలకి. ఒకవేళ మీ బడ్జెట్ 12,500 అయితే మాత్రం రెడ్మీ నోట్ 10 ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ మోటో నుంచి ఎవరికైతే ఫోన్ కావాలనుకుంటున్నారో వారు మోటో G40 ఫ్యూజన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ 15,000 రూపాయలు ఏదైతే ఈ మూడు ఫోన్స్ చెప్పానో ఈ మూడు ఫోన్స్ తీసుకునే కంటే నా ఒపీనియన్లో కొంచెం మనీ యాడ్ చేసుకొని రెడ్మీ నోట్ 10 ప్రోకి వెళ్ళిపోవడం అయితే చాలా బెటర్ అంటాను నేనైతే. ఎందుకంటే కొంచెం మీరు మనీ యాడ్ చేసుకుంటే అక్కడ మీకు రెడ్మీ నోట్ 10 ప్రో ఓవరాల్ కంప్లీట్ ఆల్రౌండర్ ప్యాకేజ్ అవుతుంది. సో రెడ్మీ నోట్ 10 ప్రో కొంచెం బెటర్. లేదు నాకు స్ట్రిక్ట్లీ 15,000 రూపాయలు లోపలే కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ చాయిస్ రియల్మీ 8కి ఇవ్వండి. లేదు నాకు కొంచెం బెటర్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం పోకో X3 అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.